మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 25వ భాగం. ఆలయ పూజారిని హతమార్చి రాజభటులకు చిక్కకుండా పారిపోయిన దుండగీడును గురించి నగరరక్షకులందరికీ తెలిసిపోయింది కాబోలో. ఒక్క క్షణికం కూడా ఆలసించకుండా అందరికీ ఆ విషయాన్ని ఎరుకపరిచే ప్రయత్నాలు ప్రారంభించారు. గజదొంగ గర్గుడి ఆలోచనలతో సతమతమైపోతున్న నగరవాసులందరికీ మరో వర్తమానాన్ని తెలియజేయటానికి చాలా విచారపడుతున్నాం. భైరవి ఆలయ పూజారిని దారుణంగా హతమార్చి మా భటులకు చిక్కకుండా పారిపోయిన దుండగీడును గురించి మీరందరూ తెలుసుకోవాలని మా కోరిక. అతన్ని గురించిన పూర్తి సమాచారాన్ని మాకు అందించగల వారికి విలువైన బహుమతులు ఇప్పించటం జరుగుతుంది. నగర రక్షక భటుల నాయకులు సింహకేతుల వారి ఆజ్ఞ ఇది. పెద్ద కంఠంతో బిక్కరగా చాటిస్తూ చెవులు చిల్లులు పడేటట్లు అదే పనిగా భేరీలను మురోగిస్తూ నగరంలో సంచరించటం మొదలుపెట్టారు కొంతమంది రాజభటులు. జరిగిన సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన తనను పిలిపించి వివరాలు తెలుసుకోకుండా తమకు తోచిన మాటల్ని అందరికీ వినిపిస్తున్న నగర రక్షకుల మీద ఏవగింపు కలిగింది హేమసుందరికి. వడివడి అడుగులతో మందిరంలోనించి బయటికి వచ్చిందామే. ఎక్కడికే బయలుదేరావు? తల్లి కంఠం కరుకుగా వినిపించటంతో ప్రక్కకు చూసింది. వంట ఇంటి ద్వారం దగ్గర ఆసనం వేయించుకుని హాయిగా కూర్చుని ఉన్నది శివకామిని. సౌదామిని తెచ్చి ఇచ్చిన క్షీరపాత్రను చేతిలో పట్టుకుని క్రూరంగా చూస్తున్నది. మీరందరూ భావిస్తున్నట్లు నా ఆభరణాలను అపహరించే ప్రయత్నం జరగలేదు. ఆలయంలో జరిగింది ఏమిటో నగర రక్షకులకు వెంటనే తెలియచేయాలి. నన్ను కాపాడిన వ్యక్తి మీద నింద పడకుండా రక్షించాలి, బింకంగా అన్నది హేమసుందరి. పూర్తి వివరాలు చెప్పకపోయినా అసలు విషయాన్ని అతి తేలికగా గ్రహించింది ఆవులిస్తే ప్రేవుల్లెక్క పెట్టగల శివకామిని. చేతిలోని క్షీరపాత్రను చివ్వున విసిరికొట్టిందామె. చరచరా వచ్చి హేమసుందరి చేతిని పట్టుకున్నది. ఆలయంలో ఏం జరిగిందో నీకు సరిగ్గా తెలియదు. నీ ఆభరణాలను దోచుకునే దుండగీడు మూలకంగానే పూజారి మరణించాడు. నగర రక్షకులకు తెలియవలసిన మాటలు ఇవే. వీటికి వ్యతిరేకంగా ఒక్క విషయం కూడా వారి చెవులకు చేరటానికి వీల్లేదు, ఖచ్చితమైన కంఠంతో అంటూ ఆమెను వెనక్కి నెట్టింది. అన్యాయమిది, అక్రమం. నగర రక్షకులు ఎదుటే యథార్థాన్ని దాచిపెట్టడం రాజద్రోహం, జీరపడిన కంఠంతో వేడుకున్నది హేమసుందరి. ఆ మాటల్ని లక్ష్యపెట్టలేదు శివకామిని. కూతురుని మరింత వెనక్కు నెట్టి ఆమె మందిరం వైపు చేయి చూపించింది. ఆమెకు నచ్చజెప్పటం ఇక అసంభవమని గ్రహించి నీరు నిండిన కనులను తుడుచుకోను కూడా తుడుచుకోకుండా వెరుతిరిగి తన మందిరంలోకి వెడలిపోయింది హేమసుందరి. అర్ధఘడియ తరువాత క్షీరపాత్రను తీసుకుని అక్కడికి వచ్చింది సౌదామిని. సౌదామిని, వచ్చావా? సౌదామిని, వచ్చావా? రెక్కల్ని తపతపలాడిస్తూ ఆమెను పలుకరించింది పంజరంలోని రాచిలుక. విసుగ్గా తల వితిలిస్తూ హేమసుందరి కోసం మందిరమంతా కలియజూసింది సౌదామిని. కనిపించలేదామెకు హేమసుందరి. మందిరం వెనుక భాగంలో ఒక గవాక్షపు అంచుకు గట్టిగా కట్టిన పొడుగాటి వస్త్రం అగుపించింది. తల్లికి అగుపించకుండా హేమసుందరి ఆ వస్త్రం సహాయంతో క్రిందికి దిగి ఉంటుందని గ్రహించి నివ్వెరబోయింది సౌదామిని. గొంతెత్తి బిగ్గరగా ఒక కేక పెట్టింది. సౌదామిని అరుపును విని పరుగు పరుగున పైకి వచ్చింది శివకామిని. జరిగింది ఏమిటో తెలుసుకుని గుండెలు బాదుకోవటం మొదలుపెట్టింది. గవాక్షపు అంచుల నుండి క్రిందికి వేలాడుతున్న వస్త్రాన్ని పైకి లాగి ఆమెను బలవంతాన క్రిందికి తీసుకువచ్చింది సౌదామిని. భైరవి ఆలయంలో జరిగిన సంఘటనల గురించి నగర రక్షకులకు తెలియజేయటం కోసమే వెళ్లి ఉంటుంది హేమసుందరి. మనం కూడా అక్కడికే వెళదాం అంటూ వీధిలో అటుగా వెళుతున్న ఒక వృషభ శకటాన్ని ఆపి అందులో కూర్చుండబెట్టింది. ధనదుపుర ఆస్థాన నర్తికి ఇటువంటి మతిలేని పని చేసిందని అందరికీ తెలిస్తే మట్టిలో కలిసిపోతుంది మన పరువు. నలుగురిలోనూ తలెత్తుకు తిరగటానికి వీలు లేకుండా పోతుంది. సన్నసన్నగా దీర్ఘాలు తీస్తున్నా పట్టించుకోకుండా ఇంటి తలుపుల్ని మూసి శకట చోదకుడికి సైగ చేసింది. కొమ్ములకున్న చిరుమువ్వుల్ని గలగలలాడిస్తూ కదిలై శకటానికి పూంచి ఉన్న వృషభాలు వేశ్యా వాటికను దాటి అవి రాచవీధిలోకి అడుగుపెట్టిన తరువాత తమ పొరిగింటి వెనుక భాగంలోనించి ఇవతలకు వచ్చింది హేమసుందరి. తడబడుతున్న అడుగులతో ఇందువదన గృహాన్ని సమీపించి తలుపు తట్టింది. ఊయలలో పరుండి ఉన్న తన బిడ్డ బుగ్గల్ని నిమురుతూ జోలపాట పాడుతున్నది ఇందువదన.
ఆశ్చర్యంగా చూస్తూ తలుపులు తెరిచింది. నువ్వు చెప్పినట్లు చేయటానికి నా తల్లి అంగీకరించటం లేదు. ఆమె అభీష్టానికి విరుద్ధంగా ధైర్యం చేసి ఏ పని నేను చేయలేను. లోపలికి వచ్చి తల వంచుకుని నిలబడుతూ అస్పష్టంగా అంది హేమసుందరి. శ్రీధరుడి మీద పడుతున్న నిందను తొలగించే ప్రయత్నంలో తన సహాయం కోరటానికి ఆమె వచ్చిందని అనుకున్నది ఇందువదన. ఆ మాటల్ని ఆలకించేసరికి కఠినంగా మారింది ఆమె వదనం. అగ్నిప్రమాదం కారణంగా అందాన్ని కోల్పోయిన ఆ ముఖం ఇప్పుడు మరింత వికృతంగా మారిపోవటాన్ని చూసి నీరు నిండిన కనులతో చేతులు జోడించింది హేమసుందరి. నాకు నేనే సహాయం చేసుకోలేని నిస్సహాయ స్థితి నాది. నాకు సహాయం చేసిన ఇతరులకు ఎటువంటి మేలు చేయగలనో నాకు అర్థం కావటం లేదు అంటూ పమిట చెంగు చాటు నుంచి ఒక తాళపత్రాన్ని తీసి ఆమెకు అందించింది. పదునైన ఘంటంతో ముత్యాల వంటి అక్షరాలు లిఖించబడి ఉన్నాయి ఆ పత్రం మీద. భైరవి ఆలయంలో పూజారి చేయబోయిన ఆకృత్యాన్ని కనులకు కట్టినట్లు వివరించి చేవ్రాలు చేసింది హేమసుందరి. నగరంలోని అలజడి ఒకంత సద్దు మణిగిన తరువాత సింహకేతుల వారికి ఈ పత్రాన్ని అందజేస్తే నాకు అభిమాన దానం చేసిన ఆ వీరుడి మీద పడిన నిందలు తొలగిపోతాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఇంతకు మించి నేను ఏమీ చేయలేను అంటూ వెనుదిరగబోతుండగా ఆమె చేతిని పట్టుకుని ప్రశ్నార్థకంగా చూసింది ఇందువదన. సేనాపతుల వారి బిడ్డడిని మా ఇంటికి రప్పించాలన్న కోరికతో తపించిపోతున్నది మా తల్లి. నేడో రేపో తనే స్వయంగా తనని వెంటబెట్టుకు వచ్చేస్తుంది. ఆ పని జరగకముందే ఇంటిని వదిలి పారిపో నిశ్చయించుకున్నాను. తల ఉంచుకుంటూ తను చేయబోతున్నదేమిటో తెలియజేసింది హేమ. విపరీతమైన ఆశ్చర్యంతో విశాలమైనాయి ఇందువదన కనులు. తల్లి తన పక్కన లేకుండా ఇంటిని వదిలి బయటికి రావటం ఎలాగో తెలియని ఆ సుకుమార సుందర స్వరూపిణి ఒంటరిగా ఇల్లు వదిలి పారిపోతుందా? ఎక్కడికి? ఎక్కడికో హేమసుందరికి కూడా తెలియదు. ఇక్కడే ఉండి నా మనసును చంపుకోవటం నాకు చేత కాదు. ఎక్కడికో ఒక చోటకి వెళ్ళిపోతాను అని అన్నదామి రుద్ధమైన కంఠంతో. అప్పుడు కూడా ఆమె చేతిని వదిలిపెట్టలేదు ఇందువదన. ఇక్కడే ఉండి మనసును చంపుకుని జీవచ్ఛవంలా జీవితం గడపమని చెప్పేటంత మూర్ఖురాలిని కాదు నేను. కానీ నిన్ను రక్షించిన శ్రీధరుడి చర్యల కారణంగా నగరద్వారం దగ్గర రాజభటుల సందడి చాలా అధికమై ఉంటుంది. వారికి తెలియకుండా నీ గురించి తెలిసిన వారి కళ్ళపడకుండా ద్వారాలను ఎలా అధిగమిస్తావు అని అడిగింది. ఆ ప్రశ్నలకు సమాధానాలు హేమసుందరి దగ్గర లేవు. ఎలాగో నువ్వే చెప్పు, నాకు ఈ సహాయం చేస్తే జన్మజన్మలకు నీకు రుణపడి ఉంటాను అంటూ ప్రాధేయపడింది. కన్నీటి చారికలతో మలినపడిన ఆమె సుందర వదనంలోకి చూస్తూ గాఢంగా నిశ్వసించి ఒక పలచటి దుకూలాన్ని తెచ్చి ఆమె భుజాల నిండుగా కప్పింది ఇందువదన. ఊయలలో నిదురిస్తున్న తన బిడ్డను ఎత్తుకుని వెనుక ద్వారం గుండా ఒక సన్నటి మార్గంలోకి హేమసుందరిని తీసుకుపోయింది. పావుఘడియ నడిచిన తరువాత వారికి ఎదురైనాయి తాటి ఆకులతో కప్పబడి ఉన్న పాకల వంటి ఇళ్ళు కొన్ని. హేమసుందరిని ఒక పక్కగా నిలబడమని నిర్దేశించి ఒంటరిగా ఆ ఇళ్ల మధ్యకు వెళ్ళింది ఇందువదన. 10 నిమిషాల తరువాత ఒక దృఢకాయుడిని వెంటబెట్టుకుని ఆమె దగ్గరకు వచ్చింది. నీడలలో నిలబడి ఉన్నా నిలుచుని ఉన్న తీరును బట్టి ఆమె ఎవరై ఉంటుందో వెంటనే గ్రహించాడు ఆ దృఢకాయుడు. వినయ విధేయతలను ప్రదర్శిస్తూ చేతులు కట్టుకు నిలబడ్డాడు. నీలానగరానికి 40 యోజనాల దూరంలో ఉన్న తరళాపురికి ఈమెను తీసుకుపోవాలి. అక్కడి పెరుమాళ్ల కోవుల దగ్గర నా స్నేహితురాలు ఒక ఆమె నివసిస్తున్నది. పేరు చంచల. ఆమెకు అప్పగించి తిరిగి రావాలి. ఈ విషయాలు ఎవరికీ తెలియకూడదు. ధనదుపుర ఆస్థాన నర్తకి నగర ద్వారాలను దాటి ఆవలికి పోతున్నదని రాజభటులకు కూడా అర్థం కాకూడదు. చిన్న కంఠంతో చెప్పింది అతనికి ఇందువదన. తరళాపురి పేరు విన్న వెంటనే తలను తడుముకుంటూ ఆలోచించటం మొదలుపెట్టాడు ఆ దృఢకాయుడు. అతని ఆలోచన పూర్తి అయ్యేదాకా ఆగటం ఇందువదనకు చేత కాలేదు. నువ్వు ఈ పని చేయగలిగితే వెంటనే చెప్పు, చేయలేకపోతే ఇంకో మనిషిని మాట్లాడుకుంటాము అంటూ తొందరించింది. పని పూర్తి చేయటం ఏమంత కష్టం కాదు తల్లి. రాను పోను ఒక 1 మాసం రోజుల ప్రయాణం. నేను లేని ఈ 1 మాసం రోజుల్లో నా భార్యాబిడ్డల జరుగుబాటును గురించి ఆలోచిస్తున్నాను అంటూ తన ఆలోచనల గురించి చెప్పాడతను. ఇందువదన తనకేసి చూడకముందే ఇంటిలోనించి తను తీసుకువచ్చిన పట్టు వస్త్రపు మూటలోనించి 25 బంగారు నాణాలను ఎంచి అతని దోసిటిలో పోసింది హేమసుందరి.
వికసించిన వదనంతో ఆమెకు నమస్కరించి వెనక్కి పరుగు తీశాడు ఆ దృఢకాయుడు. పావుఘడియ తరువాత ఒక వృషభ శకటాన్ని తీసుకువచ్చి ఆమె ఎదుట నిలబెట్టాడు. మన నగరంలోని విపణి వీధికి సరుకులను తీసుకువచ్చే పనిమీద నీలానగరం వెళ్లేందుకు అనుమతి పత్రం నా వద్ద ఉన్నది. ఆ పత్రాన్ని చూపిస్తే నగర ద్వారం దగ్గర ఎటువంటి గొడవ జరగదు అంటూ నగరంలో నుంచి రహస్యంగా బయటికి పోయే మార్గాన్ని వారికి వివరించాడు. భుజం మీది బిడ్డను రెండో పక్కకు మార్చుకుంటూ హేమసుందరిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని బుగ్గను ముద్దాడింది ఇందువదన. తరళాపురి పెరుమాళ్ల కోవెలలో నృత్యం చేసి జీవనం కొనసాగించుకుంటూ ఉంటుంది నా స్నేహితురాలు చంచల. ఆమె అండలో ఉండగా నీకు ఎటువంటి కష్టమూ ఎదురుకాదు. కొంతకాలం కనిపించకుండా ఉంటే నీ తల్లి తన మనసును తప్పకుండా మార్చుకుంటుంది. ఆ శుభఘడియ ఏతించిన వెంటనే నువ్వు ఇంటికి వచ్చేయవచ్చు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా అంటూ వీడ్కొలిపింది. శకటాన్ని ముందుకు నడిపే వృషభాల కోసం ఎండుగడ్డి మోపులు రెండింటినీ శకటం క్రింది భాగంలో ఉన్న చిన్న తొట్టి వంటి అమరికలో పేర్చి ఉంచాడు దృఢకాయుడు. ఆ అమరికలో కూర్చుండ చేసి హేమసుందరి మీద ఎండుగడ్డిని దట్టంగా పరిచాడు. నీరు నిండిన కనులతో చూస్తూ నిలబడిన ఇందువదనకు నమస్కరించి శకటాన్ని నగర ద్వారాల వైపు కదిలించాడు. అతను ముందుగా చెప్పినట్లే జరిగింది అక్కడ. నీలానగరానికి రాకపోకలు జరిపేటందుకు అనుమతిని సూచించే అధికార పత్రాన్ని చదువుకుని అతని శకటాన్ని నగర ద్వారాలను అధిగమించనిచ్చారు కాపలాగా ఉన్న రాజభటులు. తమను గమనించేవారు ఆ చుట్టుపట్ల ఎవరూ లేరని నిశ్చయమైన తరువాత హేమసుందరిని శకటంలోకి మార్చాడు దృఢకాయుడు. తెల్లవారేసరికి స్ఫురదాపట్టణం సమీపంలోకి పోగలం తల్లి, అంతవరకు హాయిగా విశ్రమించండి అంటూ వృషభాలను వదిలించి శకటాన్ని వేగంగా నడపటం మొదలుపెట్టాడు. శకటంలో పరిచి ఉన్న ఎండుగడ్డి బొగ్గలకు తగిలి గిలిగింతలు పెడుతుండగా కళ్ళు మూసుకుని గాఢ నిద్రలోకి ఒరిగిపోయింది హేమసుందరి. హెచ్చరిక! స్ఫురదాపట్టణ పౌరులందరికీ ధనదుపుర సార్వభౌముల వారి హెచ్చరిక! యుద్ధ భైరీల వంటి కంఠాలతో చెవులు చిల్లులు పడిపోయేటట్లు అరుస్తూ స్ఫురదాపట్టణం నడిబొడ్డున ఉన్న నాలుగు వీధుల కూడలిలో నిలుచున్నారు పాతిక మంది రాజభటులు. చేస్తున్న పనులను వదిలి వారి చుట్టూ గుమిగూడారు స్ఫురదాపట్టణ పౌరులు అనేక మంది. ధనదుపుర భైరవి ఆలయంలో జరిగిన అమానుష సంఘటన గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. ఆలయ పూజారిని హతమార్చి ఆలయ పవిత్రతను పాడు చేసిన హంతకుడు రాజభటుల చేతికి చిక్కకుండా ఇటుగా పారిపోయి వచ్చినట్లు వర్తమానం అందింది. ఆజానుబాహుడు స్ఫురద్రూపి అయిన ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవటంలో మాకు సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాం. ఈరోజు సూర్యోదయం నుంచి ఈ పట్టణంలో అడుగిడిన అపరిచిత వ్యక్తుల మీద ఒక కన్ను వేసి ఉంచవలసిందిగా కోరుతున్నాం. ఉరుములు ఉరిమినట్లు వాక్రొచ్చి అక్కడ్నుంచి మరో ప్రదేశానికి బయలుదేరారు రాజభటులు. భైరవి ఆలయంలోని దుర్ఘటనను గురించి ఆ రోజు తెల్లవారకముందే వార్తలు స్ఫురదా పట్టణానికి చేరుకుని ఉన్నాయి. ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న పొదల మధ్యకు పారిపోయిన ఆ హంతకుడు రాజభటులకు అందకుండా పోవాలంటే తమ పట్టణం వైపే వచ్చి తీరాలని అంచనాలు వేస్తున్నారు పట్టణ పౌరులు. ఆ అంచనాలు యథార్థమని తేలిపోయేసరికి ఎన్నడూ ఎరుగని ఉద్వేగానికి వసులైపోయారు వారు. కలిసికట్టుగా నగరం నాలుగు దిక్కులా గాలించుదాం. ఆకృత్యాలకు అలవాటు పడిన ఆ దుర్మార్గుడు ఎవరో మన కళ్ళపడిన వెంటనే రాజభటులకు తెలియజేద్దాం అని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ గుంపులు గుంపులుగా పట్టణం నలుమూలలకు బయలుదేరటం మొదలుపెట్టారు. వయసు మళ్లిన వారు కూడా హంతకుడిని వెతుకుతూ నగర సంచారానికి సిద్ధపడుతున్నారు. వయసులో ఉన్న నువ్వు మట్టి ముద్దలా కూర్చుంటావేమిటి? శ్రీధరుడిని ప్రశ్నించాడు నాలుగు వీధుల కూడలిలోని ఒక ఫలహారశాల యజమాని. భైరవి ఆలయం పక్కనుంచి ప్రారంభమయ్యే ముళ్ల పొదల మధ్యగా ప్రయాణం చేసి చేసి విపరీతంగా అలసిపోయి ఉన్నాడు శ్రీధరుడు. తెల్లవారటానికి ఇంకో అర్ధఘడియ మాత్రమే వ్యవధి ఉన్నదనగా ఆ పట్టణంలోకి అడుగుపెట్టాడతను. పొలిమేరల్లో అగుపించిన ఒక మంచినీటి సరస్సులో ఒంటిని పట్టుకున్న మురికిని వదిలించుకుని రావటం వల్ల పరిశుభ్రంగానే ఉన్నది అతని అవతారం. ఫలహారశాల యజమాని పనిగట్టుకుని మరీ హెచ్చరించిన తరువాత కూడా కదలకుండా అక్కడే కూర్చుని ఉంటే అతనికి అనవసరమైన అనుమానాలు కలుగుతాయన్న భయంతో ఆరగించిన మధుర పదార్థాలకు ఒక వెండి నాణాన్ని అర్పించుకుని వీధిలోకి వచ్చాడు శ్రీధరుడు. పారిపోయి వచ్చిన దుర్మార్గుడి కోసం గాలింపు చర్యలను చేపట్టింది ధనదుపుర రాజభటులు కాదు. కాబట్టి తనను గుర్తుపట్టి గోల ప్రారంభించేవారు ఆ పట్టణంలో ఎవరూ లేరు.